गुड मॉर्निंग ऑल ऑफ यू फोर्थ क्लास वाले नैन किसान की समझदारी लेसन ना फोर्थ लेसन किसान की समझदारी अंटे किसान अंटे एवरू रैतु अन्नमाट रैतु यొక్క समझदारी अंटे तेलीतट्लु अंटे మనము ఏదైనా పని చేయాలి అనుకుంటే ఒక పని చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామో ఒక దారి గుండా వెళ్తున్నాం ఆ దారికి అంటే దగ్గర దారి ఏదైనా ఉందేమో గమ్మున చూసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం అవునా అదే ఒకటే దారి అనుకోండి ఏమీ పర్వాలేదు ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి అలాగే వెళ్తాం కానీ అలవాటు లేనిది మనకి కొత్త దారి ఏదైనా వెతుక్కోవాలి అనుకుంటే అది ఆ అటువైపు నుంచి వెళ్తే దగ్గర అవుతుందండి ఇటువైపు నుంచి వెళ్తే దగ్గర దూరం అవుతుందండి అని ఎవరైనా చెప్పారనుకోండి మనం ఏం చేస్తాం దగ్గరగా వెళ్ళే దారి గురించి ఆలోచిస్తాం అంటే త్వరగా వెళ్ళిపోవడానికి ఆలోచించుకుంటాం అలాగా ఆ టైంలో మనం తెలివితేటలు ఉపయోగిస్తాం అన్నమాట అంటే ఒక రకరకాలైన దారుల నుంచి ఏ దారి నుంచి వెళ్తే అది ఏ మూల నుంచి వెళ్తే ఆ మనం వెళ్ళే ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటామో అది మనం మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందన్నమాట అంటే ఆ తెలివితేటలు ఆధారపడాలి అంటే ఆ సమయానికి మనకి తెలివి రావాలి ఆ సమయంలో మనకి అంటే మనం ఇలా వెళ్తే మనకి ఈ దారి వస్తుంది అని ఆ తెలివితేటలు మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు మనకి సమయ స్ఫూర్తి ఉండదు అంటే తెలివితేటలు అని చెప్తారన్నమాట అంటే ముందు చూపు ఉండడము అలాగే తెలివితేటలు అని కూడా దాన్ని అంటారన్నమాట అలాగే ఒక రైతు తన దగ్గర ఉన్న వస్తువులతో తన దగ్గర ఉన్న వాటిని ఏ విధంగా తను తెలివితేటలతో ఆ ప్రయత్నాలు చేశాడో మనం ఈ లెసన్లో చూద్దాం ఓకేనా एक किसान के पास एक बकरी एक घास का गट्टर और एक शेर था एक किसान के पास एक अंटे वका किसान अंटे रैतु अन्नमाट ओके फार्मर के पास अंटे तन दग्गर अन्नमाट अंटे वका रैतु दग्गर एक बकरी वका गोट उंदंट वका बकरी मीन्स गोट एक घास का गट्टर घास मीन्स ग्रास अन्नमाट अंटे गड्डी गट्टर अंटे मोपु वका गड्डी मोपु और एक शेर था अंटे वका మరియు ఒక షేర్ అంటే లయన్ అన్నమాట అంటే సింహం అతని దగ్గర ఎవరెవరు ఉన్నారు ఏక్ కిసాన్ కే పాస్ అంటే ఒక రైతు దగ్గర ఏక్ బక్రీ ఒక గోటు ఏక్ ఘాస్ కా గట్టర్ గడ్డి మోపు ఆర్ ఏక్ షేర్ థా ఒక లయన్ కూడా ఉందంట ఈ మూడు అతని దగ్గర ఉన్నాయంట మార్గమే ఏక్ నది పడతీ థీ మార్గమే అంటే దారిలో ఏక్ నది పడతీ థీ ఒక నది ఉందంట जिसे पार करने के लिए नदी तट पर एक छोटी नौका थी दानी दाटाली अंटे पार करने के लिए अंटे दाटडम कोसम नदी तट पर अंटे नदी तट अंटे वुड्डु अन्नमाट रिवर बैंक उंटुंदि कदा अंटे वुड्डु पर एक छोटी ఒక చిన్న नौका थी नौका मीन्स बोट अंट अंटे आ नदी वुड्डु दाटालंटे ఒక చిన్న బోట్ ఉంటుందంట మనం కూడా చాలా ప్రయత్నం చాలా చోట్ల చూస్తూ ఉంటాం చూడండి చిన్న చిన్న ఏళ్ళు దాటడానికి అక్కడ వాళ్ళు పంటి లాంటిదో ఏదో వేస్తూ ఉంటారు ఒక చెక్క ముక్కని బల్ల చెక్కని ఏదో కట్టడం అలాంటి చేస్తారు కానీ వీళ్ళ ఇతను ఉండే ప్రాంతం నుంచి వేరే ప్రాంతం తన ఊరికి వెళ్ళాలి అంటే అక్కడ నది ఉందంట ఆ నది దాటాలి అంటే చిన్న నౌక మాత్రమే అంటే చిన్న బోట్ ఉందంట లేకిన్ కానీ ఉస్ నౌకా సే ఏక్ బార్ మే దో హీ చీజే హీ నది పార్ కర్ సక్తీ హే కానీ ఆ నౌక నుంచి ఏంటి ఉస్ నౌకా సే ఆ బోట్ ద్వారా ఏక్ బార్ ఒకసారి దోహీ చీజే రెండు కేవలం రెండు వస్తువులు మాత్రమే వెళ్ళగలుగుతాయి నది పార్ కర్ సక్తే నది దాటడానికి వీలుందంటే అతను దాటాలంటే ఎలా దాటాలి అతనితో పాటు ఇంకో వ్యక్తిని తీసుకెళ్ళాలి ఇంకో వస్తువును మాత్రమే తీసుకెళ్ళాలి ఓకేనా ఇప్పుడు అర్థమైందా మీకు నేను చెప్పేది ఒక రైతు దగ్గర ఒక బోటు అంటే ఒక మేక అలాగే గడ్డి మోపు మేక తినడానికి గడ్డి మోపు తర్వాత ఒక లైన్ ఉందంట అంటే సింహం కూడా ఉందంట ఓకే ఈ మూడు దాటాలి నది దాటాలి వాళ్ళు వెళ్ళే దారిలో నది ఉందంట నది దాటాలంటే ఒక చిన్న నౌక ఉందంట అంటే బోట్ ఉందంట ఆ బోట్లో ఒకరికి ఒకరికి ఇద్దరికి తప్ప ఇంకా మిగిలిన వాళ్ళకి మూడో వ్యక్తికి అయితే ప్లేసు లేదంట అలా అప్పుడు అతను ఆ వీటిని మూడింటిని అతను ఆ నది దాటించాలి ఎలా ఇది అన్నమాట మీకు ఓకేనా ఈ లైన్ మాత్రం బాగా చదవండి ఇందులో మీకు క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఆ రెండు క్వశ్చన్స్ కూడా మీరు ఈ ప్యాసేజ్ బాగా ప్రిపేర్ అయ్యి చదవండి ఓకేనమ్మా చదివి మీరు నేను మీనింగ్స్ రాశాను దీనికి ఈ ఫస్ట్ పారాకి మీనింగ్స్ రాశాను అర్థమవడం కోసం సో కిసాన్ కి సమజ్దారి అంటే కిసాన్ అంటే రైతు యొక్క సమజ్దారి అంటే తెలివితేటలు ఓకే కిసాన్ మీన్స్ ఫార్మర్ బక్రీ మీన్స్ గోట్ ఘాస్ మీన్స్ గ్రాస్ షేర్ మీన్స్ లైన్ అలాగే నౌకా మీన్స్ బోట్ నది మీన్స్ రివర్ సో ఇది మీరు రీడ్ అండ్ రైట్ CWNHW మీరు బాగా రీడ్ చేసి చదివి అప్పుడు అందులో రాయండి ఓకేనా నేను టుమారో నెక్స్ట్ పారా ప్రిపేర్ చేస్తాను ఓకే మీకు చెప్తాను ఓకేనామ్మా థ్యాంక్ యూ